హలో, వెల్కమ్ టు గుడ్ హెల్త్. వరల్డ్ ఫెడరేషన్ పెల్విక్ ప్రాబ్లమ్స్ ఆధ్వర్యంలో వరల్డ్ కాంటినెన్స్ వీక్ నిర్వహిస్తున్నారు. ప్రజల్లో పెరుగుతున్న కాంటినెన్స్ సంబంధిత వ్యాధులపై అవగాహన కోసం కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. మూత్ర సంబంధిత సమస్యలు ప్రభావంపై ఈరోజు ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ పూల నవీన్ కుమార్ మాట్లాడతారు. నేను డాక్టర్ పూల నవీన్ కుమార్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, రిత్విక్ కిడ్నీ సెంటర్ అండ్ ఆండ్రో కేర్, హాప్సిగూడ, హైదరాబాద్. ఓవర్ యాక్టివ్ బ్లాడర్, అతి మూత్ర సమస్య, ఇది ముఖ్యంగా ఆడవారిలోనూ మగవారిలోనూ వస్తూ ఉంటుంది. దీనిలో అతి ఎక్కువసార్లు అనేది మూత్రంకి వెళ్తూ ఉంటారు. దానితోపాటు మూత్రం అనేది అర్జెంటుగా వస్తుంది, అంటే మూత్రం సెన్సేషన్ వచ్చినాక మనకి వెంటనే వెళ్ళాలన్న ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. దీనితోపాటు కొంతమందిలో మనం యూరినేషన్కి వెళ్ళడానికి డిలే చేసినప్పుడు కొంతమంది లీకేజ్ కూడా అవుతుంది, దాన్ని అర్జెంట్ కాంటినెన్స్ అంటారు. ఇది ఓవర్ యాక్టివ్ బ్లాడర్. ఇది ముఖ్యంగా మగవారిలో 40 ఇయర్స్ పైన దాటిన వాళ్ళలో ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ వల్ల బ్లాడర్లో సెకండరీ చేంజెస్ అనేవి వచ్చేసి ఎక్కువ హైపర్ యాక్టివ్ బ్లాడర్ ఉంటుంది. అంటే తక్కువ యూరిన్ ఉన్నా కూడా మనది బ్లాడర్ అనేది ఎక్కువ సెన్సేషన్ వచ్చేసి అర్జెంట్గా రావడము, అర్జెన్సీ వల్ల కొంతమంది లీకేజ్ కావడం అనేది ఉంటుంది. దీనితో పాటు యూరినరీ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది, ముఖ్యంగా రాత్రిపూట నాక్టూరియా అంటారు. రాత్రిపూట ఎక్కువసార్లు వెళ్తూ ఉంటారు మూత్రానికి, కొంచెం వెళ్తుంటారు కానీ ఎక్కువసార్లు వెళ్తూ ఉంటారు. లేడీస్లో వచ్చేసినట్లయితే యురెత్రోస్టెనోసిస్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల, అరౌండ్ 45 to 50 ఏజ్ గ్రూప్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల యూరినరీ ప్యాసేజ్ నేరో కావడం వల్ల మన బ్లాడర్లో అనేవి చేంజెస్ అనేవి వచ్చేసి హైపర్ యాక్టివ్ బ్లాడర్ అవుతుంది. దానివల్ల కొంచెం యూరిన్ ఉన్నా కూడా వాళ్ళకి సెన్సేషన్ రావడము, ఫ్రీక్వెన్సీ అర్జెన్సీ అనేది ఉంటుంది. ఇది కాకుండా కొంతమందిలో మల్టిపుల్ స్క్లీరోసిస్, తర్వాత పారాలసిస్ ఉన్న పేషెంట్స్లలో, తర్వాత స్పైన్ వెన్నుపూస సంబంధించిన జబ్బులు ఉన్న వాళ్ళలో కూడా ఈ రకమైన ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ఇబ్బంది అనేది ఉంటుంది. దీనిని కొంచెం ఇబ్బంది ఉన్న వాళ్ళలో మనం మెడిసిన్స్ ట్రీట్ చేస్తూ ఉంటాము. ఎక్కువ సివియారిటీ ఉన్న వాళ్ళల్లో మన యూరోడైనమిక్ స్టడీ అనే టెస్ట్ ద్వారా ఎంత సివియారిటీ ఉంది, బ్లాడర్ సెన్సేషన్ ఎలా ఉంది, బ్లాడర్ ఫిల్లింగ్ అప్పుడు స్ప్రింటర్ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది దానిలో తెలుస్తూ ఉంటుంది. ఇది మన ముఖ్యంగా మన ఇన్షియల్ కొంచెం సివియారిటీ అనేది తక్కువ ఉన్న వాళ్ళల్లో మన డైట్, మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో మనము తగ్గించవచ్చు ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనేది. ముఖ్యంగా మనకి ఫ్యాటీ ఫుడ్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, తర్వాత నాన్ వెజిటేరియన్ అనేది అవాయిడ్ చేయాలి. కొంచెం సివియారిటీ ఉన్న వాళ్ళలో మనకి డాక్టర్ని కన్సల్ట్ చేసినట్లయితే మనము కొన్ని సింపుల్ మెడికేషన్స్ ద్వారా మనం హైపర్ యాక్టివ్ బ్లాడర్ని మనం అనేది తగ్గించవచ్చు. దాని నుంచి మనం ఉపశమనం పొందవచ్చు. ఎస్పెషల్లీ మన ఓల్డ్ ఏజ్లో ప్రోస్టేట్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. సో దానికి ప్రోస్టేట్ సంబంధించిన మెడికేషన్స్ పెట్టినా, సో మనకు ఎక్కువ ప్రోస్టేట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మనం సర్జరీ చేసినా కూడా వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. సో వరల్డ్ కాంటినెన్స్ వీక్ June 17 to 21. సో దీనికోసం అందరిలో అవేర్నెస్ పెంపొందించడం కోసం అనేది మన ఓవర్ యాక్టివ్ బ్లాడర్ సంబంధించిన ఏమైనా సింటమ్స్ ఉన్నట్లయితే డాక్టర్స్ కన్సల్ట్ చేసేసి సింపుల్ మెజర్స్ ద్వారా మన సింటమ్స్ అనేవి రిలీఫ్ కావచ్చు.